అయితే ఏం జరుగుతుందంటే లోకంలో నుంచి మనం పక్కకు వస్తాం కానీ మనలో లోకం ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, లోకంలో నుంచి మనం పక్కకు వస్తాం కానీ మనలో లోకం ఉంటుంది. ఐగుప్తులో నుంచి ఇస్రాయిల్ బయటకు వచ్చారు కానీ వాళ్ళ హృదయాల్లో ఐగుప్తుంది. ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి ఒక రోజు పట్ల దేవునికి ఒక్కటే కార్యం చేశాడు. ఒక నైట్ ఐగుప్తులో జయిష్ఠుల వద తెల్లారేటప్పటికి పర్మిషన్ వచ్చింది, చెల్లరా బాబు పొండ్రా బాబు మీకు దండం పెడతా మొత్తం పొండు అయ్యా అని. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఒట్టిగా కూడా కాదు, వాళ్ళ వెండి బంగారాలు ఇచ్చి మరీ సాగనంపారు. ఇంకా వీళ్ళని ఉండనిస్తే ఇంకెంతమంది పోతారు అని. అవునా కాదా? అవును కదా. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు స్వాధీనం చేసుకుని మరీ వచ్చేసారు వీళ్ళు బయటికి. పాయింట్ ఏంటంటే లోకంలో నుంచి బయటికి రావటం, ఐగుప్తులో నుంచి ఇస్రాయిల్ బయటికి రావటం ఎక్కువ టైం పట్ల. ఒక డే, ఒక నైట్ వర్క్ చేశాడు దేవుడు, తెల్లారేటప్పటికి వాళ్ళకి విడుదల వచ్చేసింది, బయటకు వచ్చేసారు. మనం కూడా ఒక రాత్రి దేవుడు దర్శిస్తే చాలు, తెల్లవారేటప్పటికి చర్చికి వెళ్ళాలనే ప్రేరణ పొందుతాం, దేవుని సన్నిధికి వెళతాం, దేవుని స్వరం వింటాం, లేదా దేవుని ఆత్మ నడిపింపు పొందుతాం, ఆటోమేటిక్గా దేవునికి కనెక్ట్ అవుతాం. మనం ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి మనకేమో సంవత్సరాలు పట్టదు, ఒక డే చాలు. కానీ మనలో ఉన్న ఐగుప్తుని బయటికి కొట్టడానికి మాత్రం సంవత్సరాల కాలం పడుతుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఐగుప్తుని వెలికి తీయడానికి చాలా 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 నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు 40 సంవత్సరాలు, 40 ఏళ్ల కాలం పట్టింది. వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయిన దాకా తిప్పాడని ఉంది బైబిల్లో. అంటే కేవలం రాలిపోవడానికే తిప్పాడా? ఒకవేళ వాళ్ళు మారు మనసు పొంది సరిచేయబడ్డట్టయితే తప్పకుండా అందులో చేర్చేవాడు. దేవునికి స్తోత్రం. అదే అట్లెట్లా చేరుస్తాడన్నా? శాపం పెట్టేశాడు కదా, ఇక వాళ్ళు చేరరు అన్నాడు కదా, అట్లెట్లా చేరుస్తాడు అని మీరు అంటారేమో. కొన్నిసార్లు దేవుడు తను అన్న మాటల్ని కూడా రద్దు చేసుకున్నట్టు బైబిల్లో ఉంది. ప్రేమను బట్టి తన అన్న మాటల్ని కూడా రద్దు చేసుకున్నాడు, తను అనుకున్న ఆలోచనలను కూడా రద్దు చేసుకున్నాడు ప్రేమను బట్టి. అహబు అనేవాడంటే చాలా కోపం ఆయనకి, కానీ గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపడే అతడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కనికరించి అహబు పశ్చాత్తాపడ్డాడు చూసావా అంటాడు. అప్పటికే చాలా దుర్మార్గాలు చేసి ఉంటాడు. అహబ్ అంటే ఇజబెల్ భర్త. నినివే పట్టణస్తుల్ని కూడా మీరు గమనించండి, నినివే పట్టణ ప్రజలకి 40 దినముల్లో దుర్గతి. ఇది యోనా ప్రకటించింది. వాళ్ళు పశ్చాత్తాపులై తిండి తిప్పలు మానేసి గోనె పట్ట కట్టుకొని బాధపడ్డారు, అయ్యో దేవ మమ్మల్ని కరుణించు అని. వాళ్ళ మీదకి వస్తానన్న పంపిస్తానన్న కీడుని బ్రేక్ చేశాడు దేవుడు. అందుకే యోనా ఫీల్ అయ్యాడు, నా చేత ఏం ప్రవచింపజేశావు, తీరా వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడేం రప్పించలేదు, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను కదా, నాకు తెలియదు, నువ్వు అన్నమాట ప్రకారం వాళ్ళని సాగుగొట్టాల్సిందని కూర్చుంటాడు అక్కడ. దేవునికి మహిమ. అన్నావు కదా నువ్వు 40 రోజుల్లో దాన్ని దుర్గతి పట్టిస్తానని, అయింది చంపే నాకు తెలియదు నేను ఇక్కడే కూర్చుంటానని పందిరి వేసుకుని మరి కూర్చున్నాడు. చివరికి దేవుడు యోనాను సరి చేస్తాడు. ఆ పందిరి మీద ఏం చెట్టు, ఒక సొర చెట్ట, అప్పుడప్పుడే మొలుస్తుంది, నైట్కి నైట్ తెల్లారేటప్పటికి పందిరి నిండా అల్లుకొని చక్కని నీడిస్తుంది. అబ్బా మరుసటి రోజు ఎండ, నినివే పట్టణస్తుల నాశనం కోసం కూర్చున్నాడు. స్తోత్రం. మంచిగా చల్లటి పందిరి నీడ, చెట్టు పచ్చని ఆకులు, మంచిగా కూర్చున్నాడు దాని కింద. మళ్ళా నైట్ అయింది, ఒక పురుగును అనుమతించాడు దేవుడు. అదేం పురుగో మొత్తానికి తెల్లవారేసరికి ఆకు లేకుండా తింది. స్తోత్రం. చూస్తే ఏం లేదు, సూర్యుని తీవ్రత ఎక్కువ అయిపోయింది, ఎండ తీవ్రత ఎక్కువ చేశాడు, దేవుడే చేశాడని ఉంది. ఈ నెత్తి మీద నీడబోయింది, ఎండ శాఖ ఎక్కువ కొడుతుంది, చీన బతుకు ఎందుకు, నేను చచ్చిపోయింది అన్నాడు. స్తోత్రం. ఇంకెందుకు బతకాలి, నా బతుకు చచ్చిపోయింది అన్నాడు. చిరాకు పడుతున్నాడు, కసబుసలాడుతున్నాడు. చిన్నగా దైవ స్వరం వినపడింది, యోనా యోనా అన్నాడు.
ఏంటంటే చిరాగ్గా ఉన్నాడేంటి, ఏలేలే ఏం జరిగింది, ఏం జరిగింది, ఏముంది, మొన్న లేదు నిన్న వచ్చింది ఇవాళ పోయింది, ఏంటిది అన్న సొర చెట్లే. అందుక చెట్టు పోయినందుక, ఓయ్ ఏమన్నా నువ్వు నాటావా, నాట్లా అదే మొలిచింది, ఏమన్నా దాని నీడని ఎంతకాలం ఉన్నావు, ఎంతకాలం ఉంది, ఒకరోజేగా, ఏమన్నా ఒక పూట నీడనిచ్చిన చెట్టు నువ్వు నాటని చెట్టు, ఒక్క పూటే నీకు నీడనిచ్చింది, నువ్వు నాటని చెట్టు, అది పోయిందని నేను బ్రతుకుట ఎందుకు అన్నవే నా పిల్లలు, ఏమన్నా నా పిల్లలు, కుడి ఎడమలు తెలియని నా పిల్లలు, 120,000 మంది కంటే ఎక్కువైన నా పిల్లలు నాశనం చేయమంటావు యోనా, దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం ఉండదు యోనా, అతడు మారు మనసు పొంది నా వైపు తిరిగితే అంతకు మించిన ఆనందం నాకు ఇంకోటి ఉండదు యోనా అంటాడు ఆయన. ఆ తర్వాత యోనా ఏమన్నాడు, తర్వాత దేవుడు ఏమన్నాడు, ఏం రాయడు అక్కడ అంతటితో క్లోజ్. అంటే ఇంక నాకు తెలిసి యోనాకి ఇక సౌండ్ లేదు అని అర్థం, దేవునికి మహిమ ఏం లేదని అర్థం, సౌండ్ లేదని అర్థం, ఇంకేం మాట్లాడతాడు, ప్రేమ కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది అని ఉంది, ఎక్కడుంది, యాకోబు పత్రికలో ఉంది. ఇప్పుడు నేను చంపేస్తా అంటాడు, ప్రేమ గల్ల ఆయన, ఆయన రే నేను చాలా తేడా, నువ్వు చంపేస్తా అంటాడు, అయ్యా అయ్యా తేడా పడ్డాను తండ్రి నన్ను క్షమించయ్యా అయ్యా 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 అంటే అరువో అక్కడ మన పక్క నుండి పేపర్ రాసుకుని దేవా నువ్వు చంపుతానన్నావుగా, ఏది మళ్ళీ పో అన్నావు ఏంది, అంటే నువ్వే కూడా అన్నట్టు అంటాడు, అట్లెట్లా దేవా నువ్వు చంపుతానంటే చంపాలి, బతికిస్తానంటే బతికించాలి, నువ్వేంది చంపుతానన్నావు చంపలేదు, నువ్వెవడేవరా అసలు మా ఇద్దరి మధ్యలో, వాడు నా కొడుకురా ఆమె నా కూతుర్రా, బెదిరిస్తా నేను, అది కూడా ఎందుకు బెదిరిస్తా, మొత్తంగా నాశనం అవుతారని బెదిరిస్తా, తప్పు చేయొద్దని బెదిరిస్తా, చెడుతనం చేయొద్దని బెదిరిస్తా, ఎందుకు, దానివల్ల పెద్ద నాశనం కలుగుతుంది వాళ్ళకి, అందుకని ప్రేమను బట్టి గద్దిస్తా, అదే నేను చంపేస్తా అంట, నేను చంపుతానంటరా నా బిడ్డరా, నా బిడ్డ నా కళ్ళ ముందు నశిస్తే నాకు సంతోషమా, వాళ్ళు దీవించబడాలి, వర్ధిల్లాలి, ఆనందించాలి, వారి నోటి నిండా నవ్వు ఉండాలి, కృతజ్ఞతాస్థుతులు ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా తినాలి, 10 మందికి పెట్టాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నా బిడ్డలు ఉండాలి, శాపగ్రస్తమైన అనుభవాలు నా బిడ్డలు ఉంటాం నాకు నా చిత్తం కాదు, కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు వాళ్ళ మొండితనాన్ని బట్టి, వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆ ఈజిప్ట్ అనే ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నేను కొంచెం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది హార్డ్గా. స్తోత్రం పెద్ద చెప్పండి, బయట వాన సౌండ్ తక్కువ, రేకుల సౌండ్ ఎక్కువ, అంటే మనకి వినపడుతున్న సౌండ్లో సగమే అన్నమాట వాన పడుతుంది, ఈ రేకులతో ఉన్న ఇబ్బంది ఇదే, నీళ్ళైతే కింద పడవు కానీ సౌండ్ మాత్రం చెవుల్లో మారుమో వమ్మో బయట కొట్టకపోతుంది అన్నంత బిల్డప్ ఇస్తుంది, దేవునికి మహిమ. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా సౌండ్ వినపడుతుందో లేదో, మరి వినపడుతుందా మీకు కూడా, ఇక్కడ వర్షప్ సౌండ్ వినపడలేదా, సూపర్, దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా చెప్పండి. దేవుడు కొన్నిసార్లు తన ప్రేమను బట్టి కనికరాన్ని బట్టి తన అన్న విషయాలు కూడా వెనక్కి తీసుకుంటాడు, సౌలును ఉండకుండా తీసేస్తానంటాడు, మళ్ళీ సమూయేలు వేడుకోగానే అయ్యా అయ్యా పోని అయ్యా పోని అనగానే సరిపో మళ్ళీ అభిషేకించిపో అంటాడు, మళ్ళీ సెకండ్ టైం అభిషేకం చేపిస్తాడు సౌలుకి. వినపడుతుందా, వినపడుతుందా, రైట్. అట్లా చాలా ఉన్నాయి బైబుల్లో, అలాగే ఇస్రాయేల్ను కూడా ఒకవేళ వాళ్ళు పరివర్తన చెంది రూపాంతరం చెంది తమలో ఉన్న ఐగుప్తు యొక్క మోసుని విసర్జించినట్లయితే తప్పకుండా వాళ్ళని తీసుకెళ్ళారు, కానీ ఎంతకీ వాళ్ళు ఆ పని చేయలే, ఎంతకీ ఆ పని చేయలే, చేయనందువలన అరణ్యంలోనే వాళ్ళందరూ రాలిపోయేటట్టు చేశాడు, అది సంగతి.
శ్రమలను అనుమతిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. దీర్ఘకాలం సహిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. ఉంది లేఖనంలో, నేను చెప్పింది కాదు, ఉంది. ప్రకటన గ్రంథం 2:22 నుంచి మీరు చదివితే, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని కానీ అది పొందనొల్లకున్నదని యెజెబెలు అనే స్త్రీని గురించి మాట్లాడతాడు. అలాగే మత్తయిలోను లూకాలోను కూడా, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల మధ్య చేసినట్లయితే వాళ్ళు ఇప్పటికే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొంది ఉందురు అంటాడు. మత్తయి సువార్త 11 మీరు చూడొచ్చు, ఆ రెఫరెన్స్ మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, చూపిస్తాను నేను. మత్తయి సువార్త 11:20. అయ్యో కొరాజీనా, ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట చూచి, పొందకపోవట వలన అంటే అద్భుతాలు ఎందుకు చేశాడు? చూసిన ప్రజలు మారు మనసు పొందాలని. స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1. 2, ప్రకటన 20:22 నుంచి చదవచ్చు. ప్రకటన 2:20 నుంచి చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. అక్కడ నుంచి 22 కాడికి రా నాన్న. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, 21 చూడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జానత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అది లెక్క. అద్భుతములు చేసింది ఎందుకో, అద్భుతములు చేసింది ఎందుకో, వ్యక్తులు మారు మనసు పొందాలని. కొంతమంది దేవుడు అద్భుతాలు చేస్తుంటే ఆనందంగా పొందుకుంటూ ఉంటారు. అద్భుతాలు మన జీవితాల్లో మన ఎదుట చూపించిన దేవుడు ఏమాశిస్తాడో తెలుసా? నా ఉనికి మీకు అర్థమైంది కదా, ఇక నాకు విధేయులై మారు మనసు పొంది దానికి తగిన ఫలం ఫలించండి అనే దానికి సూచనగానే అద్భుతాలు చేస్తాడు. 1. 2, సమయం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? చాలామంది, నేను ఎన్ని పాపాలు చేసినా బాగానే ఉంటున్నాను, నాకేం కావట్లేదు అనుకుంటుంటారు. ఎన్ని పాపాలు చేసినా ఎందుకేం కావట్లేదు తెలుసా? దేవుడు నీకు టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. అంతేగాని నువ్వు చేసే పాపాలను ఆమోదించరా, చేసే పాపాలను ఆమోదించడం కాదు దేవుడు, మారు మనసుకు టైం ఇచ్చాడు అంతే. అందుకే అడ్డదిడ్డంగా బతి కూడా బాగున్నావు నువ్వు అంటే అది దేవుడు ఆమోదించి సంతకం పెట్టి ఇష్టం వచ్చినట్టు ఊరే గాని కాదు, మారు మనసు పొందడానికి ఒక డేట్ నిర్ణయించాడు. ఆ సమయం వరకు నీకు టైం ఇస్తాడు, నీ ఇష్టం. తప్పులోనే కొనసాగుతావా, మారు మనసు పొంది వెనక్కి తిరుగుతావా, టైం నీది. ఆ టైం దాటిందనుకో అప్పుడు తీసుకుంటాడు యాక్షన్. 2, 3, శ్రమల కొలిమిలు ఎందుకు కాలుస్తాడు అంటే మారు మనసు కోసమే. అవునండి, మారు మనసు కోసమే. కొంతమందికి కొన్ని విషయాలు బయట కనపడేయన్ని బాగుంటాయి, అంతర్గతంగా చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. కొంతమందికి బయట వెలుచూపుల్లో వాళ్ళ దగ్గర అసలు ఐగుప్తున్నట్టే కనపడదు, కానీ వాళ్ళ లోపల చాలా భాగం ఐగుప్తు ఆక్రమించుకొని ఉంటుంది. ఆ ఐగుప్తును వెళ్ళగొట్టాలంటే కొంచెం కోత పడాల్సిందే, కోత. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, యా కోత పడాల్సిందే. అప్పుడప్పుడు ఆ కోత దేవుడు అనుమతించినప్పుడు పెద్ద పెద్ద కోతలు వస్తాయి మనకి, ఇక కుయో ముర్రో అని, కానీ తప్పదు. మారు మనసు మనలో చూడాలి అంటే కొన్ని గాయాలు తప్పనిసరి. ఐగుప్తుని మన నుండి వెళ్ళగొట్టాలంటే కొన్ని గాయాలు తప్పనిసరి అనుమతిస్తాడు ఆయన. అది కూడా దేనికి? మారు మనసు విషయమై శ్రమలు.
దీనికి నిరూపణ ఏంటి? ప్రకటన గ్రంథంలోనే ఒకసారి మీరు చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఎనిమిది 9 వచనాలు చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పక్కన ఆంతున సలసల సలసల కొలిమిలో కాలుస్తున్న వీళ్ళకి సిగ్గురాట్ల. కొంతమంది అంతే, ఒక తోముడు తోముతుంటాడు దేవుడు, అరే ఇంత తోముడు నాకెందుకు జరుగుతుంది, ఈ లోపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ దరిద్రం నాలో ఉంది, ఇది పబ్లిక్లో కనబడట్లేదు కానీ రహస్యంలో ఉంది, అర్జెంటుగా దీన్ని తీసేయాలి అనుకోరు. ఆ లోపల ఉన్న లోపలే కప్పెట్టుకొని గాయాలు అవుతుంటే దేవుణ్ణి తిడతా ఉంటారు. కొంతమంది దేవుణ్ణి వదిలేస్తారు కూడా. అంటే వాళ్ళు చేసే పాపాన్ని వదలరు, గాయాన్ని అనుమతిస్తున్న దేవుడు వదిలేయడానికి ఇష్టపడతారు. కొంతమంది దరిద్రులు, ఆధ్యాత్మిక దరిద్రులు అన్నమాట, అని మిమ్మల్ని గాలే వదిలేసేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. చాలా క్లియర్గా రాసుంది, సూర్యుని ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, అగ్నితో కాల్చినట్టుగా అయిపోయింది వాళ్ళ బ్రతుకులు. కానీ జరుగుతున్నటువంటి దారుణాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందకపోగా దేవుణ్ణి తిడుతున్నారని రాసుంది. దేవుణ్ణి మయంపరచట్లా దేవుణ్ణి తిడుతున్నారు వాళ్ళు. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? ఆ శ్రమల్ని ఎందుకు అనుమతిస్తున్నాడు వాళ్ళకంటే? మారు మనసు కొరకు. బేదేశ కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో ఒకటి బాధపడ్డాడు. ఎందు నిమిత్తం ఆ బలహీనత వచ్చింది వానికంటే? లేఖనం రాయబడి ఉంది క్లియర్గా, ఇదిగో స్వస్థత నొందితివి ఏసై అంటున్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు. అంటే అంత కీడు ఎందుకు వచ్చింది అతనికి? చేశాడేదో మొత్తానికి ఘోరాలు, కొట్టింది దెబ్బ. 38 ఏళ్ళు పడ్డాడు బాధ. తర్వాత ఆయనే కనికరంతో వచ్చి బాగు చేశాడు, బాగు చేసి అంటున్నాడు. గతంలో చేసిన వాటికి ఇన్నేళ్ళు అనుభవించాను ఆయన, ఇంకా మళ్ళీ అదే అడిగేసావంటే ఇంకెక్కువైన కీడులోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. క్లియర్గా రాసింది ఆ మాట లేఖనంలో, యోహాను సువార్త 5. మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చు. దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? మనలో నుండి ఐగుప్తును వెళ్ళగొట్టి పరిపూర్ణమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి దేవుడు కొంచెం సుదీర్ఘకాలమే ఓర్చుకుంటున్నాడు. ఆయనకు కూడా తెలుసు, ఇట్లా చిటిక వేసిన వెంటనే మనం కంప్లీట్గా చేంజ్ కామన్న సంగతి తెలుసు ఆయనకి. అందుకే చాలా ఓర్మితో, చాలా సహనంతో, చాలా ప్రేమతో, చాలా దీర్ఘశాంతంతో మనల్ని అర్థం చేసుకుంటాను ట్రై చేస్తున్నాడు. మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దేహంలో మంచిదేది నివసించడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రమక్రమంగా మనలో కలుగుతున్నటువంటి మార్పులను చూసి సంతోషపడుతున్నాడు. కానీ ఒకటి నిజం, ఒకనాటికి ఖచ్చితంగా మనల్ని కంప్లీట్గా సంపూర్ణ స్థితిలోకి ఆయన నడిపించగలడు, నడిపించి తీరుతాడు. అప్పటిదాకా వదలడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు కంప్లీట్ చేసే ముగిస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఆయన? కొన్నిసార్లు కొన్ని విధములైనటువంటి ఎదురు దెబ్బలు, కొన్ని ఓటములు, ఆటుపోట్లు ఎందు నిమిత్తం వస్తున్నాయంటే మన అవిధేయతల వలన, మనలో ఉన్నటువంటి ఐగుప్తు యొక్క మొండి వైఖరి, మూర్ఖత వలన కొన్ని బెత్తం దెబ్బలు తగిన తగులుతున్నాయి మన జీవితంలో. వాటిని వెలిగి తీసి విసర్జించితిమా ధన్యులం. స్తోత్రం. పాలు తేనెలు ప్రవహించు దేశం మనకుగా ఇంకెవరికి? దేవుని సర్వసమృద్ధి మనకుగా ఇంకెవరికి? తండ్రి రాస్తే అంతా పిల్లలదే కదండి. సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు అయినా సరే కొలిమిలో నిన్నుంచాడు. ఎంతవరకు నువ్వు అలా ఉంటావు అంటే, మీ నాన్న శ్రీమంతుడైనా నువ్వు ఎంతవరకు ఏ పూట కాపూట అన్నట్టు ఉంటావు అంటే, నీలో ఐగుప్తు పిల్లతనాలన్నీ పోయి
పెద్ద వయసు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మెట్టు నువ్వు వచ్చిన దాకా మీ నాన్న శ్రీమంతుడే, నువ్వు మాత్రం దరిద్రతలో ఉంటావు. ఇది ఎలాంటిదంటే తండ్రి దగ్గర లక్షలు ఉన్నాయి, కొడుకు మాత్రం రోజుకు 5 రూపాయలే లేదా 10 రూపాయలు. వాళ్ళ నాన్న దగ్గర లక్షలు ఉన్నాయి కానీ కొడుకు మాత్రం 10 రూపాయలు. లక్షలు ఉన్నాడు శ్రీమంతుడు అనుకుందాం, మరి 10 రూపాయలోడు ఏ రోజుకి ఆ రోజే వాడి ఖర్చుకి. నాన్న నీ దగ్గర లక్షలు ఉన్నాయి, 10 రూపాయలు కూడా పోయింది నాన్న, 1 లక్ష రూపాయలు పడేయచ్చు కదా. లక్షలు ఉన్నాయి దగ్గర, 10 రూపాయలు ఏంది నాన్న, 1 లక్ష పడేయచ్చు కదా. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నేను ప్రేమించి లక్షిస్తారా, నువ్వు దాన్ని బట్టి బాగుపడటం కాదు పూర్తిగా నాశనం అవుతావు. అందుకని నువ్వు ఉన్న వయసుకి 10 ఎక్కువ నోరు మూసుకొని పో. ఒక టైం వస్తుంది, ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు నేను ఎంత ఇచ్చినా నువ్వు చెడిపోవు. అప్పటిదాకా మాత్రం నీకు ఈ ఆర్థిక సంక్షోభం తప్పదు అంటాడు. స్తోత్రం. చాలా విషయాల్లో అంతే. మీరు చెప్పండి, ఇవ్వటం కరెక్టా, జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్టా? పెద్దది చెప్పండి, జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్ట్. మా అబ్బాయిని నేను ఎంతో ప్రేమిస్తున్నా, వాడు 1 లక్ష అడిగినా ఇస్తా నేను అని ఇస్తే. మొన్న తయారయ్యాడే ఒకడు, మొన్న వాడు తయారయ్యాడు కదా, అట్ట తయారవుతారు. దేవుడు ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి, అంతేకాదు బాధ్యత గల తండ్రి. వినపడలేదనుకుంటా మీకు, వినపడిందా? బాధ్యత గల తండ్రి. ప్రేమ కనికరంతో పాటు బాధ్యత కూడా తెలుసు ఆయనకి. ఎవరెవరికి ఏమేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఏ స్థాయిలో చేయాలో, ఇస్తే ఏ స్థాయిలో ఇవ్వాలో మొత్తం తెలుసు ఆయనకి. బాధ్యతను విస్మరించడానికి ఆయన మనుషుడు కాదు, దేవుడు. దేవునికి మహిమ. కావాలనే కొన్నిసార్లు నెడతాడు కొలిమిలోనికి అవసరాన్ని బట్టి, అంతేగాని పగతోనో సాధించుదామనో కక్షతోనో కాదు. ఎందుకంటే మనలో నుండి ఐగుప్తును వెళ్ళగొట్టడానికి, నిజమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి. మనల్ని ఐగుప్తు ఉంటాం అవసరమా, మారు మనసు అవసరమా మనకి? ఐగుప్తు ఏం కావాలి మనలోంచి? ఆనాడు ఇస్రాయేల్కేమో ఒరిజినల్ ఐగుప్తు ఉంది, ఈనాడు మనకేమో లోకమని ఐగుప్తు ఉంది. ఓ భక్తుడు రాశాడు, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి 1 నిమిషం చాలు, ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి 1 గంట చాలు. కానీ మారు మనసు అనుభవంలోకి వచ్చిన వాడు, బాప్తిస్మం అనుభవంలోకి వచ్చిన వాడు యేసు పోలికగా రూపాంతరం చెందడానికి సుదీర్ఘకాలం పడుతుంది అన్నాడు. అది ఒక చిటికలు అయ్యే చిట్క ఏమీ లేదు, వ్యక్తిత్వం నిర్మాణం చేసుకుంటూ రావాలి, దానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటైతే నిజం, ఏ పనైతే మనలో మొదలు పెట్టాడో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఇది కీలకమైన విషయం. సాధ్యమైనంత వరకు మన దగ్గర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి, శపితమైనవి లేకుండా జాగ్రత్త పడాలి, మన క్రియల్లో లోపాలు లేకుండా దిద్దుకొని ఎప్పటికప్పుడు మెలకుగా ఉండాలి. దేవునికి మహిమ. ఈ సందర్భంలో చివరిగా ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మన దగ్గర దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం, వినండి, ఒక్క ముక్క కూడా వినండి, దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం. ఇందాక అజయ్ అన్నాడు, 10 రోజులు ఆగితే 11వ రోజు జరుగుతుంది, వారం ఆగితే 7 రోజులు ఆగితే 8 రోజు జరుగుతుంది. నిజమే, ఎంతమంది ఒప్పుకుంటారు వాస్తవేనన్నాని? ఏం జరుగుతుంది? వ్యభిచార పాపం జరుగుతుందా? దొంగతన పాపం జరుగుతుందా? నరహత్య పాపం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. మాటలు కానీ, చూపులు కానీ, చేతలు కానీ, కోపతాపాలు కానీ, ఏవో ఒకటి. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. దేవుడు పాపంతో ఎప్పుడు రాజీ పడ్డో? చిన్న పాపమని రాజీ పడ్డో, పెద్ద పాపమని రాజీ పడ్డో? పాపానికి ఎప్పుడు దేవుడు విముఖుడే కానీ సుముఖుడు ఎప్పుడూ కాదు.
ఇదే పక్క. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాగా చెప్తున్నా వినండి. అందరు కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి మన నుండి ఒక తప్పిదం జరిగినప్పుడు దాని విషయమే దేవుని క్షమాపణ వేడుకుని, దేవుని కృపను వేడుకుని, ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవునితో తిరిగి సమాధాన పడిన తర్వాత శత్రువు మళ్ళా మళ్ళా దాని విషయమైనటువంటి భయాన్ని నీలోకి నాలోకి తీసుకొచ్చి పెడతాడు. దాన్ని కూర్చినటువంటి భయం, అపరాధ భావం అనేది వాడు మన లోపలికి ప్రవేశపెట్టే ఒక భయంకరమైన విషగుళిక. అంటే అపరాధ భావం సహజంగా మనసాక్షిని బట్టి వస్తుంది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకొని క్షమాపణ అడిగిన తర్వాత ఇక అది రాకూడదు. ఇప్పుడు ఆయన కృపను వేడుకున్నావు, ఆయన రక్తాన్ని ఆశ్రయించావు, సరిదిద్దుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, సారీ తండ్రి పొరపాటున అయింది, ఇంకోసారి కాకుండా నేను నా వంతు కష్టపడతాను, నీకు ఇష్టంగా నడుచుకోవడానికి నేను జాగ్రత్తలు తీసుకుంటాను తండ్రి, మళ్ళీ ప్రయత్నిస్తాను, నన్ను క్షమించు తండ్రి, ఇంకోసారి ఇలా చేయను అయ్యా, నన్ను మన్నించు, నాకే చాలా ఫీలింగ్గా ఉంది, బాధగా ఉంది, నా తండ్రి నేను బాధ పెట్టానయ్యా, నన్ను మన్నించు. దేవునికి మహిమ. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఓకే బేటా వెళ్ళిపో అంటాడు. ఓకే ఓకే మళ్ళీ మంచిగా కలిసి ఉందాం మనం, సంతోషంగా ప్రేమగా ఉందాం, ఓకే హ్యాపీ దగ్గర తీసుకుంటాడు. దేవుడు దాన్ని విడిచిపెట్టిన సైతాన్ని వదిలిపెట్టాడు. వాడు మళ్ళా వచ్చి నీ దగ్గరికి ఇంత చేసి ఏమీ ఎరగనట్టు పెద్ద భక్తుల్లాగా భక్తులలాగా పూజిస్తున్నావుగా, ఆహా మహానటుడిరా నువ్వు, ఆహా మహానటివమ్మ నువ్వు, నటే నటే మహానటి అంటాడు. అంటే ఎట్లా అంటాడు అన్న, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఎట్లా అన్న, రియల్గా పిక్చర్ కనపడింది దాన్ని మళ్ళీ నన్నేం అడగొద్దు, ఫోన్ చేసి అంటాడా లేకపోతే ఏమన్నా మెసేజ్ పెడతాడా, వాయిస్ మెసేజ్ పెడతాడా లేకపోతే ఎట్లా ఏ మెసేజ్ పెడ నన్ను అడగొద్దు. ఒకటైతే ఖాయం, వాడు నీ దగ్గరికి చేరేది ఖాయం, గుసగుసలాడేదైతే ఖాయం. ఎట్లా ప్రవేశపెడతాడు అంటే ఏ విధంగా నీలోకి ఆ భావం పుట్టిస్తాడు అనేది పక్కన పెడితే ఒకటైతే ఖాయం, ఆ ఫీలింగ్ అయితే నీ దగ్గరికి తెస్తాడు వాడు. అంటే నీ మనసులోకి ఆ రాంగ్ సిగ్నల్స్ని పంపిస్తాడు వాడు. దేవుడు వదిలేసిన దాన్ని కూడా నీ మైండ్లో పెట్టేస్తాడు వాడు. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని ఇక పూర్తి స్వేచ్ఛతో దేవుని నువ్వు సేవించలేవు, హత్తుకోలేవు. ఇక ఆ దేవుడు నాయనా కుమారుడా రా నాయనా అని అంటే గుట్ల చాటుకు చెట్ల చాటుకు పోతాం. ఎందుకురా గుట్ల చాటుకు పోయావు అంటాడు. నేను నీ స్వరం విని భయపడే దాగుకుంటుని అంటాడు. ఎందుకు భయపడ్డావురా నువ్వు అంటాడు. అప్పుడు అపరాధం చేశాను, అరే నీకు మెంటలా చేసావు, వచ్చావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందాను అన్నావు, క్షమించమన్నావు, వేడుకుని వదిలేశాను, మళ్ళీ పోయి గుట్ల చాటును కూర్చున్నాను, ఆ ఎంతైనా నేను చేసింది మామూలు నేరం కాదు కదా, అందుకని కొంచెం ఎందుకు నాకు అది పాటు లేదు ప్రభువా. అరే నీకేమన్నా మైండ్ పోయిందా, నీ వదిలేశాను రారా బాబు అని నేను పిలుస్తుంటే ఎట్లా వదిలేస్తావు దేవ, అట్లా ఎట్లా వదిలేస్తావు, నేను చేసిన చిన్నది కాదు కదా, అది సామాన్యమైన విషయం కాదు, మహా పెద్దది, నాకు అసలు అసలు మనసు అసలు తట్టుకోలేకపోతున్నాను నాయన, అరే పిచ్చి ముచ్చట్లు ఆపి రారా నాయన నువ్వు నా దగ్గరకి రా, అంతకుముందు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఎందుకు ఏమైంది ఇప్పుడు నీకంటే, ఏమైందో అంతకుముందు బాగున్నా నేను, మధ్యలో చెడిపోయినా కదా, ఇప్పుడు ఎట్లా వచ్చి పట్టుకుంటాను నిన్ను, ఎట్లా వచ్చి హత్తుకుంటాను నేను, నువ్వు చెడిపోయావు నీకు చెప్పిన వాడు ఎవడురా, నువ్వు చెడిపోతే బాగు చేసుకుంటాను, నువ్వు పొరపాటు పడ్డావు, క్షమించాను, దిద్దుకున్నావు, వదిలేశాను నేను, నేను ఇంకోసారి నేను జాగ్రత్త పడతాను అన్నావు, అప్పుడే నేను మర్చిపోయిన దాన్ని, నేను మర్చిపోయిన దాన్ని నీకు గుర్తు చేసిన వాడేవాడు, వాడే శత్రువు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను అన్నాడు. వీడి ఈ ప్రోగ్రామ్ అంతా చెప్పకముందే ఆయన క్షమించేశాడు, అసలు నువ్వు వచ్చిందే సంతోషం రా బాబు, నాకు నువ్వు వచ్చిందే నా సంతోషం, అయిపోయింది ఇప్పుడు నాకు పండగ అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి హ్యాపీ, ఏ రండి
వీడి బట్టలు తీసేసేయండి, కొత్త బట్టలు తొడిగించండి, వీడికి చెప్పులు పెట్టండి, చెప్పులు కొత్తవి తొడగండి అని అత్తరు పోయండి, అది పోయండి, తల క్లీన్ చేసేసేయండి అని ఆర్డర్ చేసేస్తానే ఉన్నాడు మొత్తం. అప్పుడు కుమారుడు ఏం చేయాలా? కుమారుడు ఏం చేయాలా? తండ్రిని హత్తుకోవాలి. నాన్న నేనంటే ఎంత ప్రేమ నాన్న, నేను ఎంత దుర్మార్గం చేశాను, తండ్రి వని లెక్క చేయలేదు, నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని నాది అని లాక్కొని పోయి వేసలకు తగలబెట్టి దుర్వ్యసనాలకు తగలబెట్టి నీ కష్టమంతా వ్యర్థపుచ్చి ఇంత బాధ పెట్టి తినే. నేనేమన్నా సంపాదించి వచ్చానా? నాశనం చేసి వచ్చానే. నన్ను ఇంత ప్రేమించి దగ్గరకు తీసుకొని ఇంత క్షమించేసావేంది నాన్న నువ్వు? ఏమి మనసు నానా నీది, ఎంత ప్రేమ అని హత్తుకోవాలి. అవునా? అట్లా కాకుండా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, ఏ ఎవరు అక్కడ, వీని వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు తొడగండి అంటే, తండ్రి ఎవరికి, నాకా, నా అంత నీచుడు లేడు, నాకు ఇయే కరెక్ట్, నాకు అయ్యి వద్దు అన్నావు అనుకో, ఎవరికో పిచ్చోడా ఏం కాదు, ఏ తీయండి, నేను క్షమించారా నిన్ను, ఎవడరా నిన్ను, నేను క్షమిస్తే న్యాయాధిపతిని నేను, క్షమించేవాడిని నేను, శిక్షించేవాడిని నేను, శిక్షించే నేనే, ఓ అన్నానంటే ఇంకెవడరా నిన్ను శిక్షించేది, చల్ వేసుకో కొత్త పాట లేదు, రాహాహా నీకు తెలియదు డాడీ, నీకు తెలియదు, నేను వేసుకోకూడదు అసలు, నాకు అసలు నేను అన్ఫిట్ అంటే ఆయన ఏమంటాడు, ఏమంటాడండి, ఏ నోరు మీ వేసుకో, లేదు లేదు వేసుకోవడం తగను, నేను ఉంగరం పెట్టుకో, ఉంగరం వస్త్రాలకే యోగ్యండి కాబట్టి ఇంకా ఉంగరమా మళ్ళీ వద్దు, చెప్పలేదు చెప్పులా ఎందుకు, నాకు నాకు ఇదే కరెక్ట్ అంటే ఏమంటాడండి, మీరేం చేస్తారు, చిరాకు పుట్టదు. దేవుడి దగ్గర కూడా అంతే, శత్రువు మళ్ళా మన అపరాధాలని మనకు గుర్తు చేసి వాడి స్వరం ఎప్పుడు మనకు వినపడజేస్తాడు ఏమనంటే, నువ్వు పనికిరావు, నిన్ను ఒప్పుకోడు, నిన్ను ఒప్పుకోడు, నిన్ను ఒప్పుకోడు, నువ్వు తేడా, నువ్వేదో ఇట్లా కనపడుతున్నావు కానీ నీ మనసు నిండా దరిద్రపు ఆలోచనలే, నీ ప్రవర్తన బాగుండదు, నీ రహస్య జీవితం కరెక్ట్గా లేదు, నీ ఆలోచనలు అట్లా, నీ ఆలోచనలు ఇట్లా అని పదే పదే నీ అపరాధాలని నీ దోషాలని నీకు మళ్ళా గుర్తు చేసి దేవుణ్ణి ఆప్యాయతతో హత్తుకోకుండా భయం గుప్పెట్లో బతికేటట్టు సాతాను కుట్ర చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది ఈ దీనిలో బలవుతున్నారో నాకైతే తెలీదు, ఇదైతే పెద్ద స్కెచ్ వాడిది, పెద్ద స్కెచ్. ఇక ఆప్యాయంగా దేవాన్ని ఎదురుపోకుండా చేస్తాడు వాడు అంతే. దేవునికి మహిమ. కానీ తప్పిపోయిన కుమారుడు తెలివి చూసారా, ఎక్కడో పోయి దాక్కోలా, చక్కగా వచ్చేసాడు తండ్రి దగ్గరికి, కాళ్ళు పట్టేసుకున్నాడు. నంబర్ వన్, తండ్రి క్షమించేశాడు, అల్లంత దూరంలో ఉన్నప్పుడే క్షమించేశాడు. ఇక ఏవైతే తండ్రి చేపిస్తున్నాడో మొత్తం స్వీకరించాడు. నేను దానికి తగను, నేను దీనికి తగను అని ఆయన మెలికలు తిరుగుతా కూర్చోాల, మొత్తం తండ్రి ఏవైతే చేశాడో మొత్తం బట్టలు మార్పించుకున్నాడు, మొత్తం క్లియర్ చేయబడ్డాడు. క్షణాల్లో మళ్ళీ యువరాజులాగా మారిపోయాడు. బయటికి పోయినప్పుడు యువరాజులాగా పోయాడు, నెంబర్ వన్ బేకారాలాగా వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి ఆమోదించి మొత్తం మళ్ళీ రూపాంతరపరిస్తే తక్షణమే రూపాంతరపరచబడి నీట్గా తండ్రి ఇంట చేర్చబడ్డాడు. ఫంక్షన్లోకి ఎంటర్ అయ్యాడు కానీ కూర్చొని సీద ఎత్త ఉండలా, విషాద మాటలు, విరిగిపోయిన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ కూర్చోలా. ఎంతమందికి అర్థమైందో ఏమో, ప్రార్థన చేసేదా? అది సంగతి. దేవుడు వదిలేసిన వాటిని కూడా వాడు తీసుకొస్తాడు, నీ మైండ్లో పెడతానే ఉంటాడు. దీనివల్ల కలిగే నష్టాలు చెప్తా. నంబర్ వన్, భయం గుప్పెట్లో బతుకుతావు. నంబర్ టూ, విశ్రాంతి కోల్పోతావు. రాసుకో, తొందర రాసుకో, ముగిస్తున్నా. చెప్పేది చాలా సీరియస్ మ్యాటర్. ఏదో ఆయన కాసేపు చెప్పాడు, ఆయన కాసేపు చెప్పాడు అనుకోవాకండి. దీనికి ఎవరు అర్హులో వాళ్ళకి ఇది క్యాచ్ అయ్యిద్ది. ఎవరు దీన్ని అందుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో వాళ్ళకి అందుతుంది. అంతే, రాసుకో.
దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాను. నంబర్ వన్, భయంగుపెట్టులో బతుకుతావు. నంబర్ టూ, విశ్రాంతిని కోల్పోతావు. నంబర్ త్రీ, విశ్వాసాన్ని కూడా కోల్పోతావు. బలహీన పడిపోయింది నీ విశ్వాసం, అపరాధ భావం నీలో చుట్టేస్తూ ఉంటాయి. నంబర్ ఫోర్, ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆరాధించలేవు. ఆరాధించేటప్పుడు కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది, ఆ నేను స్తోత్రాలు చేస్తున్నా కానీ దేవుడు వింటాడంటావా, ఆ నేను ఆరాధిస్తున్నా నేను పాడుతున్నా కానీ ఇది ఒక నటన కదా, నేను ఒక వేషధారిని కదా, నా పాట దేవుడు వింటాడంటావా, ఆ నేను అన్ని చేశా కదా, నేను దేవుణ్ణి ఎరుగుండి కూడా ఇట్లా చేశా కదా, వాక్యం ఎరుగుండి కూడా నేను అట్లా కదా, నేను ఇట్లా కదా, ఇంకేం జరుగుతుంది? ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆయన పాదాల మీద ఒదిగిపోలేవు. టోటల్గా బోల్డ్ అంతా వేరియేషన్ వచ్చేస్తుంది, వ్యత్యాసం వచ్చేస్తుంది. ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా స్వతంత్రంగా ఉండలేవు, ఒక బానిసలాగా దాసుడిలాగా భయం గుప్పెట్లు బతికేస్తావు. ఏంది ఏవి ఏ పాయింట్ని బట్టి? దేవుడు వదిలిపెట్టిన అపరాధములను నువ్వు మళ్ళా మళ్ళా అపవాది ద్వారా గుర్తు చేసుకుంటే. అందుకే చెప్తున్నా, దోషములుంటే వదిలిపెట్టండి. నంబర్ వన్, దోషములుంటే వదిలిపెట్టండి. దిద్దుకోవడానికి నీ వంతు పోరాటం నువ్వు చెయ్యి. ఓకే. నంబర్ టూ, నువ్వు వదిలేశావు, దేవుని ముందు క్షమాపణ అడిగావు, దేవుడు కనికరించాడు, దాన్ని హృదయంలో స్థిరపరచుకో. ఎప్పటికప్పుడు ఈ మెళకు కలిగి ఉండు, కానీ మళ్ళా 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 వాటిని గుర్తు చేసుకొని ఇక దేవుణ్ణి ఆప్యాయంగా హత్తుకోవటానికి వెనకడుగు వేసావంటే మాత్రం ఇందాక నేను చెప్పినవన్నీ పొందుతావు. తృప్తిగా ప్రార్థన చేయలేవు, మనసారా దేవుని సన్నుతించలేవు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు. ప్రార్థన చేస్తావు కానీ ఆ జరిగిద్ది అంటావా, నేను మంచిదాన్ని కాదుగా, నేను మంచివాణ్ణి కాదుగా. విజ్ఞాపన చేస్తావు కానీ విశ్వాసం ఉంచలేవు, ఆరాధిస్తావు కానీ ఆత్మలో ఆనందించలేవు, విశ్రాంతిని గురించి వింటావు కానీ విశ్రాంతిని నువ్వు అనుభవించలేవు. ధైర్యంగా ఉండాలి అనే మాటలు వింటావు కానీ నువ్వు పిరిగితనంతో భయం గుప్పెట్లో బతుకుతావు. అలా మనల్ని మెంటల్ టార్చర్ చేయటమే వాడి కుట్ర, దాన్ని విరగొట్టడమే దేవుని పరిశుద్ధాత్మ కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఏమని నేర్పాడు? మీ నానా మీ తండ్రి, పరలోకమందు ఉన్నవాడు మీ నానా. ఇప్పుడు బైబిల్ గ్రాంథిక భాషలో రాయబడింది, తండ్రి అన్నాడు. మీ నాన్న నువ్వు తండ్రి అంటావా, నాన్న అంటావా, డాడీ అంటావా, పప్పా అంటావా, ఏమంటావు? బాబా అంటావా, ఏమంటావు? బా అంటావా, ఏమంటావు? మీ నాన్నని చెప్పండి, మీరు నాన్న అంటారా, డాడీ అంటారా, పప్పా అంటారా, ఏమంటారు? ఏమనరా? నాన్న. నేను మా నాన్న నాన్న అంటా. ఇప్పుడు ఏసే నాకేం చెప్తున్నాడంటే పరలోకమందున మీ నాన్న అన్నాడు, అలా పరిచయం చేశాడు. కొంతమంది నాన్న అన్నారు, పప్పా అన్నారు, డాడీ అన్నారు, బాబా అన్నారు, కొంతమంది పిలుపులు అబ్బా అంటారు, అబ్బోయ్ అంటారు. నేనున్నా అబ్బోయ్ నీకు చెప్పనా, మీరందరూ అంటారు అబ్బా అని. మీరందరూ తెలియకుండానే మీ నాన్న 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 అంటారు కదా, మీకు తెలియకుండానే మీరు అబ్బా అంటారు. ఎప్పుడు తెలుసా? లాగి నేను ఒకటి బీగినప్పుడు అబ్బా, కాలికి రాయి తగిలినప్పుడు అబ్బా, అవునా, స్టవ్ దగ్గర చేయి కాలినప్పుడు అబ్బా, అవునా? విచిత్రం చెప్పనా, మనం అమ్మానాన్ని డిఫరెంట్ గుర్తు చేసుకుంటాం. సుదీర్ఘమైనటువంటి వేదనలో ఉన్నప్పుడేమో అమ్మా 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 అంటే సుదీర్ఘ అంటే కొంచెం ఇబ్బంది లేని వేదనలు ఉన్నప్పుడు అమ్మా అమ్మా. కానీ సడన్గా ప్రమాదం వచ్చిందనుకో, సడన్గా ఇబ్బంది అయిందనుకో, అప్పుడు మాత్రం మనకు తెలియకుండానే అబ్బా అంటాం.
అసలు నాకు తెలియదు, మీలా మీరు అంటారు అని రావు సార్, నాకు చేతి లేదు చెప్పండి చూపించండి. నేనైతే అంటానండి, మరి లైవ్లో ఉన్నవాళ్ళు అంటారా అనరా, మరి ఏమంటారు, దెబ్బ తగిలి పప్పా అంటారా, డాడీయోయ్ అంటారా, మీకు తెలియకుండానే అబ్బా అనేవాళ్ళు చేతులు ఎత్తండి, అబ్బా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్. దేవునికి మహిమ. ఎక్కడ నేర్చుకున్నా ఈ అబ్బా భాష? ఏం నేర్చుకున్నా అబ్బేంది? నేను చెప్పనా, ఇదొక వింత, ఇదొక వింత. ఎట్లొచ్చింది అసలు మనకి ఇప్పటికీ అర్థం కాదు, ఎట్లొచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు, అవునా? కానీ వచ్చింది మనకి అబ్బా అంటాం. బహుశా మన అమ్మ నాన్న ఇబ్బందులు పడేటప్పుడు అబ్బా అనుకోవటం చూసి మనకు అదే అలవాటై అబ్బా అని మనం కూడా అంటాం, మొదలుపెట్టామేమో కానీ. కానీ ఒకటైతే నిజం, ఇప్పుడైతే మనం అబ్బా అంటే ఆ అబ్బా అనే పదం మన నుండి కాదు, మన లోపల అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మ ఉన్నాడని చెబుతుంది వాక్యం. లోకంలో ఉన్నప్పుడు అబ్బా అంటే మన శరీర సంబంధమైన అబ్బా కనపడడు, కాపాడకపోవచ్చు, కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అబ్బా అంటే చాలు, ఆ అబ్బ కదులుతాడు. దేవునికి మహిమ. అంతే, ఆ అబ్బాయి కదులుతాడు, ఆ అబ్బా కదిలితేనే బతికి బయటపడేది మనం. ఆ అబ్బా కదలలేదంటే ఇంకంతే సంగతులు. ఈ అబ్బా అన్ని వేళ అందుబాటులో ఉంటాడా? ఈ అబ్బా గొడవ ఏందని అనుకోవద్దు. దేవుణ్ణి మనకు అట్లా పరిచయం చేశాడు యేసయ్య, ఇదిగో మీ నాన్న, మీ తండ్రి, మీ అబ్బా. పరిశుద్ధాత్మేమో అబ్బా తండ్రి అని, యేసయ్యేమో ఇదిగో మీ తండ్రి అని. అంత సమీపంగా ఉన్నాడు, మీ నాన్న ఆయన అని నేర్పాడు. ఓ పొరపాటు జరిగింది నీ వల్ల, మీ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ఇలా జరిగింది, లేదా నాన్న ఇలా జరిగింది అంటే ఏముందిలే సరిపో అని నాన్న అన్న తర్వాత మళ్ళా సెకండ్ రౌండ్ నాన్న ముందుకు పోవడానికి భయపడతావు నువ్వు? స్తోత్రం చెప్పండి. మళ్ళా నాన్న దగ్గరికి పోవడానికి బిగుసుకొని ఉంటావు, ఏందిలో అట్టున్నావు అంటాడు. కాదు నిన్న పొరపాటు చేశాను కదా. అవును, పొద్దున చేసావు సాయంత్రం అడిగావు, పోనీ వదిలేసే దాని గురించి ఏం బాధపడదు, నేనేం అనుకోలేదు అన్నాను. మళ్ళీ బిగుసుకుపోయావు ఏంటంటే కాదు అలా అన్నానని. సరే నువ్వు అంతగా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, వదిలేసేయి, ఫ్రీగా ఉండు. ఎందుకు అట్లా అయింది, అంత ఇబ్బంది పడతాయి, ఏం జరిగింది ఏం కాదు కానీ వదిలేసాయి, తీసే అయిపోయింది, అదే పొరపాటు జరిగింది, తెలిసి తెలియక చేసావు, తీసే వదిలేసే. సరే నాన్న అనాలా, ఏమనాలా, ఏమనాలా, సరేలే నాన్న అనాలా, ఏమైనా పెద్ద పొరపాటు జరుగు రేయ్ అంటాడు. కాలు తిన్నాను చాలా పెద్ద పొరపాటు జరుగు రేయ్ అంటాడు. నేను వదిలేసినా కూడా ఏందిరా నీ సోప అంటాడు. కాలు తిన్నాను అసలు సామాన్యమైంది కదా, అది మామూలు విషయం కాదు, దగ్గర తీసుకోలేదు బేట, వదిలేసిరా వదిలేసే, నేను క్షమించాను పోరా, ఏందిరా నీవు అంతసేపు బాధపడేది, ఏంది పో వదిలేసాను పో వెళ్ళాడు. మళ్ళీ మరుసటి రోజు అదే టైప్లో వచ్చి నిలబడితే ఇంక మాటలు ఉండవు, లాగి పెట్టామని ఒకడు బీగుతాడు. విషయం చెప్పనా, అతి చేసి తనులు తింటాం మనం, అది అతి చేయద్దు. అందుకు ఈ కొద్ది సంగతులను దేవుడు మన హృదయంలో స్థిరపరచును గాక.